చాలా సినిమాలు వచ్చాయి ఈ మధ్యకాలంలో. ఆల్మోస్ట్ కాంతార సినిమా చాలా బాగా నచ్చింది, ఒక డిఫరెంట్ జోనర్ తో. అండ్ బేబీ ఇప్పుడు కరెంట్ యూత్ కి మాత్రం కరెక్ట్ సబ్జెక్ట్. ఆ డైరెక్టర్ మొన్ననే ఆయన్ని బెంగళూరులో సన్మానించారు, కాంతార డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ బేబీ మూవీ డైరెక్టర్, అలాగే మిస్టర్ మిస్సెస్ శెట్టి అండ్ మిస్టర్ అంటే అన్ని ఒక డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్తో ఇప్పుడు వచ్చే డైరెక్టర్ చాలా బాగా చేస్తారు. గతంలో అయితే మనకి 5 ఫైట్లు, ఒక ఇంటర్వెల్లు, ఒక 4 సాంగ్లు ఫిక్స్డ్ ఉంటాయి, దానికి కథ నల్లేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు ఎవరు కూడా ఊహించని విధంగా స్టోరీస్ కానీ, అలాగే కొత్త వాళ్ళైనా కూడా బేబీలో అసలు ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేశారు అందరూ కూడా, హీరోయిన్స్ హీరోయిన్స్. ఏదండి కంబ్యాక్ మళ్ళీ? అట్లేం లేదండి, మనం అనుకున్నవన్నీ రా వచ్చిందంటే మనం బెస్ట్ చేయాలి అంతే. ఇలాంటి అలాంటివి అంటే మనం ప్రొడ్యూస్ చేసుకోవాలి అంతేగాని. కానీ నాకు అంత ఇది మన అరుంధతి అది మిస్ అయ్యారు. సో అనుష్కాని చూసినాడు బా లక్కీ గర్ల్, అసలు మనం తెలుగు వాళ్ళు అయ్యి ఉండి మనం హీరోయిన్ ఉన్నప్పుడు ఇలాంటి సబ్జెక్ట్ రాలేదు అని ఎప్పుడు అనుకుంటాను. సో భలే క్యారెక్టర్ జేజమ్మ క్యారెక్టర్ చాలా ఇష్టం నాకు. అమ్మో నాకు వైజాగ్ చాలా ఇష్టం, ఎందుకంటే నా ఫస్ట్ మూవీ చామంతి. ఆల్మోస్ట్ నేను ఆ బీచ్ లో ఆ భీమ్లీ హౌస్ భానుమతి అమ్మ గారు నేను అందరూ యాక్ట్ చేశాం కాబట్టి. సో ఎవరికైనా కూడా ఫస్ట్ బేబీ ఎంత ప్రీషియస్, ఫస్ట్ మూవీ కూడా అంతే ప్రీషియస్ కాబట్టి. సో నేను యాక్ట్ చేసిన వైజాగ్ ఇది నాకు ఆ టూరిజం రావటం, అది డెవలప్ చేసే అవకాశం రావటం చాలా హ్యాపీగా ఉంది. అండ్ తెలంగాణలో నేను ఎక్కడెక్కువ వెళ్తాను, హైదరాబాద్. హైదరాబాద్ దాటి ఎక్కడికి అంత దూరంలో, ఇక్కడిక్కడే. అంటే నేను చిన్నప్పుడు అంటే మా నాన్న ఇక్కడ సౌండ్ ఇంజనీర్గా పనిచేశారు సారథి స్టూడియోస్లో. సో మేము ఇక్కడే పుట్టి పెరిగాం కాబట్టి అప్ టు 4th క్లాస్ నేను ఉన్నా. హైదరాబాద్ అందరికీ నచ్చిన ప్లేస్. సో హైదరాబాద్ ఎటు తిరిగినా బాగానే ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేస్తారు, మళ్ళీ మేము అందరం కూడా ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తాం. ఎందుకంటే ఈరోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చి 98% ఫస్ట్ టైం సీఎం అయిన వెంటనే 4.5 ఇయర్లో చేయటం అనేది నా భూతో నా భవిష్యత్. సో ఎందుకు వెయ్యాలి అనటానికి జగన్ అన్నకి ఓటు 100 కారణాలు ఉన్నాయి. ఎందుకు తెలుగుదేశం పార్టీకి వెయ్యాలో ఒక్క కారణం చెప్పండి. సో అక్కడ తెలిసిపోతుంది డిఫరెన్స్. కలిసి వచ్చినా విడివిడిగా వచ్చినా ఏమీ ఇబ్బంది లేదు, ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ పొలిటీషియన్ అయిపోయాడు, అలాగే జనసేన బోనియే కాలేదు. సో ఇద్దరు సన్యాసులు కలిస్తే బూడిద రాస్తుంది తప్ప వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే థ్యాంక్ యూ. వచ్చింది వంటలు, ఒకటి అడిగారు ఒకటి చెప్తాను, కొంచెం మాట్లాడుకుంటా.